కడప జిల్లా సుండుపల్లిలో యువకుడిపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడడంతో స్థానికులు అతన్ని హుటాహుటిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనను బలవంతంగా తీసుకువెళ్లి తిమ్మ సముద్రం ప్రాంతంలో నలుగురు వ్యక్తులు దాడికి దిగారని బాధితుడు చెబుతున్నాడు. అది కేవీపల్లి మండలం గుండెవరపల్లి క్రాస్. బండి రిపేర్ అని చెప్పి నన్ను పిలుచుకొని వచ్చినాడు సార్. బండి స్టార్ట్ అవ్వడం లేదు అని పిలుచుకొని వచ్చినాడు సార్. నాకు పిలుచుకోమన్నాడు. పిలుచుకొని పోయి అక్కడ ఇప్పుడు ముగ్గురు వచ్చి కోడలతో దాడి చేసినారు సార్. వాళ్ళ భార్యతో నేను ఉన్నానని కేసు పెట్టినాను సార్. కేసు పెట్టినారు. మళ్ళీ ఆ తర్వాత విత్డ్రా తీసుకునేసి నేను అక్కడికి వెళ్ళిపోయాను సార్. అనంతపురంలో మా మామ దగ్గర నేను మెకానిక్ వర్క్ చేసుకుంటాను. ఈ పెళ్లి చూపులు అనేవి కూడా ఇక్కడికి వచ్చినాను. ఇంకా ఆ లోపల వీళ్ళు కోడలతో ఇలా పిలుచుకొని పోయి